ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు కొన్ని ప్రాంతాల్లో విరివిగా కనిపించే ఈ పూల మొక్కలు ఇలా ఉంటాయి మీరు మీ ప్రాంతంలో చూసి ఉంటే ఏ పేరుతో పిలుస్తారో తెలియజేయగలరు తెలుగులో చిట్టరాల లేదా తెల్ల చిట్టరాల అని పేర్లతో పిలుస్తారు మరియు చిత్ర చిత్రమూలమని కూడా పిలుస్తారు ఇవి ప్లంబగో కుటుంబానికి చెందినవి పుష్పించే మొక్కలలో ఇది ఒకటి ఈ మొక్కల వేర్లలో ప్లంబజీన్ అనే పదార్థము ఉంటుంది వీటి నుండి చిత్రకాదివట చిత్రఘృతం మొదలైన ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారు కొన్ని ప్రాంతాలలో మొక్కలను ఉద్యానవనంలో అలంకరణ కోసం కూడా పెంచుతూ ఉంటారు మొక్కలో తెల్లని పుష్పాలు ఏడాది పొడవునా పుష్పిస్తాయి కాయలు ముళ్ళలాగా కనిపిస్తున్న ఇవి లోపల భాగం జిగురుతో చిన్న కోక్లేబర్లాగా ఉంటాయి ఇవి బట్టలపై వేస్తే అలానే అంటుకుంటాయి ఈ చిత్ర మొక్క అనేది భారతదేశంలో అడవిలో పెరిగే ఒక మూలిక మరియు సాంప్రదాయ వైద్య విధానంగా వందల సంవత్సరాలుగా గ్రామీణ మరియు గిరిజన వారు ఉపయోగిస్తున్నారు మొక్కలోని భాగాలు ఆకులు వేర్లు బెరడు మరియు విత్తనాలు ఔషధముగా ఉద్దేపన కాస్టిక్ జీర్ణక్రియ క్రిమినాశక యాంటీ పరాన్నజీవిగా వైద్యులు ఉపయోగిస్తున్నారు ఆంగ్లంలో ప్లంబో ఆరోక్యులాట లేదా జిలానిక అని ప్లంబజీనేసి కుటుంబానికి చెందినవి అలాగే ఈ మొక్క గురించి ఆయుర్వేదం ద్వారా సిఫార్సు చేయబడినది దీర్ఘకాలిక రుమాటాయిడ్ ఆర్థరైటిస్ చర్మ వ్యాధులు మరియు కణితులు పెరుగుదల చికిత్సలో ఉపయోగించే ఒక శక్తివంతమైన ఔషధ ఏజెంట్గా పనిచేస్తుందని ఆకులు రుమాటిజం పీహము యొక్క వ్యాధులను నయం చేసి దీర్ఘకాలిక ఋతులోపాలు వైరల్ మోటిమలు మరియు నాడీ వ్యవస్థ యొక్క వ్యాధులను సరిచేయడంలో కూడా ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెప్పబడి ఉంది హిందీలో చిరా లేదా చిట్రా అని తమిళములో కోడివేలు మరియు చిత్రమూలము అని పిలుస్తారు